బయటికి అయితే అస్సలు మెయింటెనెన్స్ లేదు. పాత ఐసీఎఫ్ కోచ్లు ఇవన్నీ కూడా. ఇదే ఈరోజు మనం ట్రావెల్ చేయబోయేది విశాఖపట్నం బెంగళూరు ఎక్స్ప్రెస్ 08543. బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు అయితే 08544. వందే భారత్ని చూస్తూ అంటే అదే రకమైన గూస్ బంప్స్ వస్తాయి కదా. మన ఇండియాలో ఇదే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇది ప్రస్తుతానికి. అరగంట లేట్లో వచ్చింది మొత్తానికి మన బండి అయితే. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు అయితే ఒక బ్యూటిఫుల్ జర్నీ చేయబోతున్నాను విశాఖపట్నం నుంచి రాజమండ్రి వరకు. అది కూడా ఒక బ్యూటిఫుల్ ట్రైన్లో. అండ్ ఈ ట్రైన్ ప్రతి సండే మాత్రమే ఉంటుంది, మిగతా రోజుల్లో తిరగదు. ఓన్లీ ఆన్ సండేసే తిరుగుతుంది విశాఖపట్నం నుంచి బెంగళూరు వరకు. కాకపోతే ఈ రోజు నేను విశాఖపట్నం నుంచి రాజమండ్రి అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఈ రోజు మనం ట్రావెల్ చేయబోయే ట్రైన్ ఎక్కువ స్టేషన్స్ కూడా ఉండవు. మనం విశాఖపట్నం దాటిన తర్వాత ఇంకొక 20 స్టేషన్లు అయితే ఉంటాయి హాల్ట్ అనమాట. ఆ 20వ స్టేషన్ బెంగళూరు. ఇక్కడ ఆదివారం మధ్యాహ్నం 3:55 స్టార్ట్ అవుతుంది విశాఖపట్నంలో. బెంగళూరు రేపు మధ్యాహ్నం 12:30 రీచ్ అయిపోతుంది. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వెళ్తున్నాను. ప్రస్తుతానికి మనది ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ ఏంటి అనేది ఇంకా అసెండ్ చేయాలి, చాలా టైం ఉంది. వందే భారత్ అయితే వస్తుంది, సికింద్రాబాద్ టు విశాఖపట్నం వందే భారత్ వస్తుంది. ఇప్పుడే అనౌన్స్మెంట్ చేశారు, చూద్దాం అసలు ఏ కలర్ వందే భారత్ వస్తుంది అనేది. ఇది కూడా వీక్లీ ట్రైన్ 12784 విశాఖపట్నం సికింద్రాబాద్. ఇది యాక్చువల్గా సికింద్రాబాద్లో నైట్ 9:30 స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ 9:30 విశాఖపట్నం రీచ్ అవుతుంది. అది వచ్చేస్తుంది వందే భారత్. ఇది మొన్న రీసెంట్గా లాంచ్ చేసిన వందే భారత్, అంటే రివర్స్ ఒకటి లాంచ్ చేశారు కదా రీసెంట్గా. టైం 1:54 అయితే అయింది. కానీ వందే భారత్ బ్లూ అండ్ వైట్ కలర్తో పోల్చుకుంటే ఈ ఆరెంజ్ కలర్ అయితే నాకు పర్సనల్గా అసలు భలే నచ్చింది. మీ ఒపీనియన్ ఏంటి, మీకు బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉన్న వందే భారత్ నచ్చిందా, లేదంటే ఇలాగ ఆరెంజ్ కలర్లో ఉన్న వందే భారత్ నచ్చిందా? రీసెంట్గా మనం భువనేశ్వర్ వందే భారత్ చేసాం కదా వీడియో, టోటల్ జర్నీ వీడియో, అది కూడా ఇదే సేమ్ కలర్. వందే భారత్ని చూస్తూ అంటే అదే రకమైన గూస్ బంప్స్ వస్తాయి కదా. మన ఇండియాలో ఇదే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇది ప్రస్తుతానికి. టోటల్గా C7 అంటే 7 చైర్ కార్ ఉంటాయి, ఒకటి ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. ఈ వందే భారత్ గురువారం తప్ప ప్రతిరోజు తిరుగుతుంది. సికింద్రాబాద్లో పొద్దున్న 5:00 స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం 1:50 విశాఖపట్నం రీచ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మధ్యాహ్నం 2:35 స్టార్ట్ అవుతుంది, రాత్రి 11:20 మళ్ళీ సికింద్రాబాద్ రీచ్ అవుతుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చేటప్పుడు 20707, అలాగే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు 20708. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద నేను ఒక స్టాల్ అయితే చూశాను. ఇక్కడ చూస్తున్నారు కదా 1 స్టేషన్ 1 ప్రొడక్ట్ అని ఉంది. దీంట్లో అన్ని కొండపల్లి బొమ్మలు అండి ఇవన్నీను. ఈవెన్ అంటే అరకు దగ్గర గిరిజన ఉత్పత్తులు వాటిల్లో కూడా నేను ఇలాంటి బొమ్మలు అయితే చూశాను. బట్ ఆయన చెప్పడం ఏంటంటే ఇది కొండపల్లి బొమ్మలు అని అయితే చెప్పారు. ఇక్కడ నా బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఇదేంటంటే మన సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ కాదు. మనం రీసెంట్గా ఇనాగ్రల్ రన్కి వెళ్ళాం కదా, విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వరకు ట్రావెల్ చేసే వందే భారత్ కమర్షియల్ రన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మధ్యాహ్నం 3:30 వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ వందే భారత్ నెంబర్ వచ్చేటప్పటికి 20842. వందే భారత్ ఫ్యాన్స్ చూసారా, సో ఈ వందే భారత్ అనే కాదు, ఏ వందే భారత్ వచ్చినా సెల్ఫీలు ఫోటోలు అనేది కామన్. ఈ వందే భారత్ అనేది సోమవారం ఉండదు, మిగతా అన్ని రోజుల్లో మధ్యాహ్నం 3:30 స్టార్ట్ అవుతుంది విశాఖపట్నంలో, రాత్రి 9:30 భువనేశ్వర్ రీచ్ అవుతుంది. ఇప్పుడు టైం ఇంకా 2:47 అయింది, సో 3:30 కదా చాలా టైం ఉంది. ఇది 8th ప్లాట్ఫామ్ మీద ఉంది. అండ్ ఈ 7th ప్లాట్ఫామ్ మీద ఇప్పుడే మన ట్రైన్ అయితే పెట్టారు. అదిగో విశాఖపట్నం టు బెంగళూరు SMBT బెంగళూరు. మనది ఇంకా చాలా టైం ఉంది 3:55. ఇదే సేమ్ భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వచ్చేటప్పుడు 20841 మార్నింగ్ 5:30 స్టార్ట్ అవుతుంది, 11:00 విశాఖపట్నం రీచ్ అయిపోతుంది. మనకి విశాఖపట్నం స్టేషన్ ఆల్మోస్ట్ అన్ని ప్లాట్ఫామ్ మీద ఇలా ఎస్కలేటర్స్ ఉన్నాయి, సో నో ప్రాబ్లం. మనకి పైకి మెట్లు ఎక్కాలి అలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇప్పుడు. అంటే లగేజ్లు అవి ఏం లేకపోతే పర్లేదు, కానీ విత్ లగేజ్ మెట్లు అవి ఎక్కాలంటే ఎవరికైనా కష్టమే. కాకపోతే విశాఖపట్నం రైల్వే స్టేషన్ అంతా కూడా ఆల్మోస్ట్ అప్డేట్ అయింది, ఇప్పుడు ఆ ఇష్యూ అయితే లేదు. వే టు 7th ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్ దిగడానికి అయితే మెట్లే ఉన్నాయి, దీనికి ఆపోజిట్లో ఎక్కడానికి మాత్రం ఎస్కలేటర్ ఉంది. దిగడానికి పర్లేదు, మనం విత్ లగేజ్ ఉన్నా కిందకి దిగడం పెద్ద ఇష్యూ కాదు. ఇదే ఈరోజు మనం ట్రావెల్ చేయబోయేది విశాఖపట్నం బెంగళూరు ఎక్స్ప్రెస్ 08543. బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు అయితే 08544. వీక్లీ స్పెషల్ ఇది, ప్రతిరోజు అయితే ఉండదు, ఓన్లీ ఆదివారం మాత్రమే ఉంటుంది.
అండ్ ఆ చివర షెడ్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ డీజిల్ లోక్ అయితే దీన్ని ఫుల్ చేసుకుని ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ఇంకా 2:55 అయింది మన ట్రైన్ ఇది స్టార్ట్ అయ్యేది 3:55కి. ఈ ట్రైన్ ఇలా వీక్లీ ఉంటుందని చాలా మంది తెలియదు కదా, అందుకనే జనరల్ కోచ్లు కూడా చాలా ఖాళీ ఉన్నాయి. ఇలాంటి బ్లూ కలర్ కోచెస్ చూసి చాలా రోజులైంది కదా. మీరు రీసెంట్గా ఏ ట్రైన్కి చూసారు ఇలాంటి బ్లూ కలర్ కోచ్ అనేది కామెంట్ చేయండి. ఇప్పుడే మన ట్రైన్కి ఎలక్ట్రిక్ లోక్ అయితే జాయిన్ చేస్తున్నారు. వ్యాక్ అంటే ఇది యాక్చువల్గా గూడ్స్కి సంబంధించింది. ప్యాసింజర్ వెహికల్స్కి అన్నింటికి వ్యాప్ అని ఉంటుంది, WAP అని ఉంటుంది, ఇది WAG అని ఉంది చూస్తున్నారు కదా టేపు, అదైతే దీనికి జాయిన్ చేస్తున్నారు. ఇదిగోండి మన ట్రైన్ అయితే విశాఖపట్నం టు SMBT బెంగళూరు. ఈ విశాఖపట్నం నుంచి బెంగళూరు వరకు వెళ్ళే ఈ ట్రైన్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను బోర్డ్ చేస్తున్న ట్రైన్ ఏదైతే ఉందో, దీనికి మెయిన్గా ఏంటంటే 5 జనరల్ కోచెస్ ఉంటాయి. ముందర ఒక 3 ఉంటాయి, బ్యాక్ సైడ్ ఒక 2 ఉంటాయి, టోటల్గా 5 జనరల్ కోచ్లు ఉంటాయి. ఏసీ కోచ్లు వచ్చేటప్పటికి 6 ఉంటాయి అండ్ స్లీపర్ కోచ్లు వచ్చేటప్పటికి 10 ఉంటాయి. విశాఖపట్నం నుంచి ఎవరైతే ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారో అది కూడా సండే పర్టికులర్గా, ఇది కూడా మీ లిస్ట్లో అయితే పెట్టుకోండి. కాకపోతే మిగతా వాటితో పోల్చుకుంటే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. నార్మల్గా విశాఖపట్నం నుంచి రాజమండ్రి వరకు స్లీపర్ టికెట్ 190 అలా ఉంటుంది. కాకపోతే ఇది వీక్లీ స్పెషల్ ట్రైన్ కదా, ఇది వచ్చేటప్పటికి 415 రూపాయలు అయితే పడింది మనకి స్లీపర్ టికెట్ అనేది. బట్ పర్ఫెక్ట్ బుకింగ్ అయితే దొరికింది మనకి, వెయిటింగ్ లిస్ట్లో అలాంటివి ఏం లేవు. నేను రిజర్వేషన్ చేసుకుంది అయితే దీంట్లోనే S454 అప్పర్ బెర్త్. బయటికి అయితే అస్సలు మెయింటెనెన్స్ లేదు, పాత ICF కోచ్లు ఇవన్నీ కూడా. S454, సో మన ప్లేస్కి అయితే వచ్చేసాం 54 అనేది అప్పర్ బెర్త్, 53 మిడిల్ బెర్త్, 52 వచ్చేటప్పటికి లోవర్ బెర్త్. అండ్ ఇక్కడ ఎమర్జెన్సీ విండో కూడా ఉంది. అదిగోండి ఇప్పుడే టైం అయితే 3:30 అయింది. 2084 వందే భారత్ ఉంది కదా విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వరకు, అదైతే స్టార్ట్ అవుతుంది 7th ప్లాట్ఫామ్ నుంచి. మనమైతే 8th ప్లాట్ఫామ్ మీద ఉన్నాం, 7th ప్లాట్ఫామ్ మీద వందే భారత్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. వందే భారత్ స్టార్టింగే మంచి పికప్ అందుకుంటాయి, యాసెలరేషన్ డీసెలరేషన్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. 7th ప్లాట్ఫామ్ మీద ఇప్పుడే వందే భారత్ అయితే వెళ్ళింది కదా, ఇంకో ట్రైన్ అయితే వస్తుంది. ఇది కూడా డీజిల్ లోకతో వస్తుంది, విశాఖపట్నం గోదావరి ఎక్స్ప్రెస్. ఇది విశాఖపట్నంలో ఇప్పుడు సాయంత్రం 5:20కి స్టార్ట్ అవుతుంది, రేపు పొద్దున 5:10కి సికింద్రాబాద్ రీచ్ అవుతుంది. ఈ ట్రైన్ మనకి రాజమండ్రి వరకు మెయిన్ రూట్ వెళ్తుంది, తర్వాత నిడదోల్ దగ్గర నుంచి మెయిన్ రూట్ అంటే తాడేపల్లిగూడెం రూట్ అయితే వెళ్దాం. నిడదోల్ నుంచి తణుకు, భీమవరం, కైకలూరు ఆ రూట్ అన్నమాట విజయవాడ అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా 3:57 అయితే అయింది. మన ట్రైన్ విశాఖపట్నం నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది, సో 2 మినిట్స్ లేట్ అంతే ఎగ్జాక్ట్గా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ విశాఖపట్నం జంక్షన్. ఇదంతా విశాఖపట్నం లోకో షెడ్ ఇది, ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం లోకోస్ అయితే ఎన్ని పార్క్ చేసి ఉన్నాయో. ఇప్పుడే దువ్వాడకి అయితే ఎంటర్ అయింది, 4:28కి యాక్చువల్ టైం అయితే కథ ముందర వచ్చింది. 08543 క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు ఈ ట్రైన్కి ఇక్కడ కూడా దువ్వాడలో. దీనికి హాల్స్ అయితే చాలా తక్కువ, మన విశాఖపట్నం దాటిన తర్వాత దువ్వాడ, ఆ తర్వాత స్టేషన్ ఏంటో తెలుసా, డైరెక్ట్ సామర్లకోట, రాజమండ్రి, అక్కడి నుంచి నిడదవోలు. మన ట్రైన్ దువ్వాడ స్టేషన్ నుంచి మూవ్ అయిపోయింది. మన ట్రైన్
విజయవాడ దాటిన తర్వాత డైరెక్ట్ సామర్లకోట వరకు అంటే నియర్లీ 130 కిలోమీటర్ల వరకు మధ్యలో ఒక్క స్టాప్ కూడా లేదు. ఇదిగోండి అనకాపల్లి స్టేషన్ అయితే వచ్చింది. సో మందైతే చూస్తున్నారు కదా మధ్య ట్రాక్లోంచి వెళ్తుంది. ఇక్కడ హాల్ట్ అయితే లేదు అండ్ అక్కడ మీకైతే క్లియర్గా కనిపిస్తుంది కదా గ్రీన్ కలర్ సిగ్నల్ అయితే ఇచ్చారు. అదిగోండి గ్రీన్ జెండా పట్టుకొని రెడీగా ఉన్నారు. కొంతమందికి ఇలా ట్రావెల్ చేయాలని ఉంటుంది కదా ఎక్కువ స్టాపులు అవి లేకుండా మనం ఎక్కిన దగ్గర నుంచి మన డెస్టినేషన్ స్టేషన్కి డైరెక్ట్గా వెళ్ళిపోతే బాగుంటుందని. అలాంటి వాళ్ళు ఈ ట్రైన్ని చూస్ చేసుకోవచ్చు. అంటే మీరు దిగాల్సిన స్టేషన్ ఈ లిస్ట్లో ఉంటే అనకాపల్లి స్టేషన్ అయితే క్రాస్ చేస్తుంది. రీసెంట్గానే మనం రత్నాచల్ అయితే చేసాం అండ్ ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ అంటే తెలుసా సారదా రివర్. ఇది ఇవంతా పాత ఐసీఎఫ్ కోర్సులు కాబట్టి మాక్సిమం స్పీడ్ అయితే చూస్తున్నారు కదా 90-95 అయితే దాటట్లేదు 95 లోపలనే ఉంటుంది మొత్తం స్పీడ్ అయితే. బట్ స్టేషన్స్ లేవు కాబట్టి ఓవరాల్గా అయితే కవర్ చేస్తారు డిస్టెన్స్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే స్టేషన్ మన ఫేవరెట్ స్టేషన్ తుని. అదిగోండి తుని స్టేషన్. ఇప్పుడే సన్సెట్ అయితే అవుతుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సన్ను. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 చూడండి అసలు ఎంత జనాలు ఉన్నారు. ఇప్పుడు ఏ ట్రైన్ వస్తుంది 5:36. యాక్చువల్గా ఇక్కడ కూడా మన ట్రైన్కి హాల్ట్ ఏం లేదు. ఇలా ట్రైన్లో ట్రావెల్ చేస్తా పొద్దున్నే సన్రైజ్ కానీ ఈవినింగ్ సన్సెట్ చూస్తే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్ అనేది. మీలో ఎంతమందికి ఇష్టం ఇలా ట్రైన్లో ట్రావెల్ చేస్తా సన్రైజ్ కానీ సన్సెట్ కానీ చూడటం. మన జర్నీలో నెక్స్ట్ హాల్ట్ స్టేషన్కి అయితే వచ్చేసాం సామర్లకోట జంక్షన్. మూడో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే మన ట్రైన్ వచ్చింది. అండ్ కాకినాడ ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే వాళ్ళు ఈ సామర్లకోట జంక్షన్లో అయితే దిగాలి. సామర్లకోట జంక్షన్లో దిగిన తర్వాత మళ్ళీ వేరే డైవర్షన్ అయితే ఉంటుంది. మెయిన్ లైన్ కాదు అది ఒక లూప్ లైన్ అనమాట. దానికి కూడా సెపరేట్ ట్రైన్ ట్రాక్ అయితే ఉంది నో ఇష్యూ బస్సులోనే వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. బట్ కాకినాడ ట్రావెల్ చేయాలనుకుంటే సామర్లకోట జంక్షన్ దగ్గర నుంచి కట్ అవ్వాలి. జస్ట్ 2 నిమిషాలు హాల్ట్ అంతే సామర్లకోట జంక్షన్ నుంచి మళ్ళీ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఏదో అనుకున్నా కానీ మన ట్రైన్కి క్రౌడ్ బాగానే ఫుల్ అవుతున్నారు ప్రతి స్టేషన్లో. అదిగోండి వచ్చేసింది మన ఫేవరెట్ స్టేషన్ అయినా రాజమండ్రి. అండ్ ఇది ఈరోజు మన ఫైనల్ స్టేషన్ కూడా. ఈ ట్రైన్కి క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది మన ట్రైన్ అయితే. మోస్ట్లీ ఇలా విజయవాడ వెళ్ళేవన్నీ కూడా రాజమండ్రిలో ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లాట్ఫామ్ మీదకే వస్తాయి. 08543 ఇప్పుడు టైం చూస్తున్నారు కదా 7:08 అయితే అయింది. యాక్చువల్ టైం వచ్చేటప్పటికి 6:38 రావాలి. అరగంట లేట్లో వచ్చింది మొత్తానికి మన బండి అయితే. ఓకే మొత్తానికి మన ట్రైన్ అయితే దిగిపోయాం. అండ్ ఇది ఈరోజు జర్నీ అయితే రాజమండ్రి స్టేషన్కి అయితే వచ్చేసాను. అండ్ ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.